హలో ఎవ్రీవన్ సో వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్ సో ఈ వీడియోలో మనం చూడబోతున్నాం జనవరి నైన్త్ నుంచి జనవరి సిక్స్టీన్త్ వరకు ఉన్నటువంటి కరెంట్ అఫేర్స్ అంతకుముందు జనవరి ఫస్ట్ వీక్ నుంచి అంటే ఫస్ట్ నుంచి ఎయిత్ వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అన్ని చూసాం మనం సో మీరు వీడియో చూడండి కింద మనకి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది పీడిఎఫ్ లింక్ పీడిఎఫ్ లింక్ డౌన్లోడ్ చేసుకొని రివైజ్ చేసుకోండి సో యాజ్ యూజువల్ మీ అందరికీ తెలుసు సో మన ఎయిస్ ఇంజనీరింగ్ అకాడమీ యాప్ ఎయిస్ ఆన్లైన్ సో ఎయిస్ ఆన్లైన్ యాప్ని గూగుల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఇన్ కేస్ ఇంజనీరింగ్ సర్వీసెస్ కానీ గేట్ కానీ ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీఈడబుల్ఈ కోర్సెస్ కానీ జెన్కో కోర్సెస్ కానీ రైట్ ఈ ఎస్ఎస్సీ జేఈ కానీ ఇవన్నీ కోర్సెస్ని పర్చేస్ చేయడానికి కోసం ఒకవేళ మీకు ప్రీ రికార్డెడ్ క్లాసెస్లో ఇంట్రెస్ట్ ఉంటే ఏసీ ఆన్లైన్ అయిన యాప్ని డౌన్లోడ్ చేసుకొని సో మీరు కోర్సెస్ని పర్చేజ్ చేయొచ్చు ఇది ప్రీ రికార్డెడ్ క్లాసెసే కాకుండా మనకు జూమ్లో లైవ్ క్లాసెస్ కూడా జరుగుతాయి ఏసీవి సో మీరు ఎవరైనా జూమ్లో లైవ్ క్లాస్ ఉండాలనుకుంటే జూమ్లో లైవ్ క్లాస్కి అడ్మిషన్ తీసుకోవచ్చు లేదా ఆ లైవ్ క్లాసెస్ మాకు అటెండ్ అవ్వడం వీలు కాదు మేము ఎంప్లాయీస్ అట్లా అనుకుంటే ప్రీ రికార్డెడ్ క్లాసెస్ని కూడా మీకు ఆప్షన్ అనేది అవైలబిలిటీ ఉంది మనకి సో యాప్ పేరేంటిదమ్మా ఏస్ ఆన్లైన్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏస్ ఆన్లైన్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ కోర్స్ కావాలనుకున్న వంటి యొక్క డెమోస్ అన్ని మీరు చూసుకోవచ్చు ఓకే యాజ్ యూజువల్గా మనం కరెంట్ అఫేర్స్లోకి వెళ్ళిపోదాం జనవరి నైన్త్ సో ఎవ్రీ ఇయర్ జనవరి నైన్త్ మనము ప్రవాస భారతీయ దివాస్ లేదా ఎన్ఆర్ఐ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం ప్రవాస భారతీయ దివాస్ లేదా ఎన్ఆర్ఐస్ డే అని రెండు వేల మూడు సంవత్సరం నుంచి ఇది స్టార్ట్ అయింది ఎందుకు స్టార్ట్ అయిందంటే ఎన్ఆర్ఐస్ డేస్ అంటే ప్రవాస భారతీయులు అంటే ఎవరు ఇండియా బయట ఉండే వాళ్ళని మనం ప్రవాస భారతీయులు అంటాం నాన్ రెసిడెంట్ ఇండియన్స్ లేదా ఎన్ఆర్ఐస్ అని చెప్తుంటాం అందరికన్నా పెద్ద ఎన్ఆర్ఐ ఎవరు మన మహాత్మా గాంధీ గారు సో అందరికన్నా పెద్ద ఎన్ఆర్ఐ మహాత్మా గాంధీ ఎందుకంటే మహాత్మా గాంధీ చాలా రోజుల పాటు మనకి సౌత్ ఆఫ్రికాలో నివసించాడు సౌత్ ఆఫ్రికాలో నివసించిన తర్వాత ఇండియాకి మనకి నైన్త్ జనవరి నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్లో ఇండియాకి రిటర్న్ అయ్యాడు ఎవరు మహాత్మా గాంధీ సో అలా మహాత్మాగాంధీ ఇండియాకి రిటర్న్ వచ్చిన దినం కాబట్టి దాన్నే అప్పట్లో అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ ఉండగా రెండు వేల మూడు సంవత్సరంలో దాన్ని ఏం డిక్లేర్ చేశారు ఎన్ఆర్ఐ డేగా డిక్లేర్ చేయడం జరిగింది ఆర్ ప్రవాస భారతీయ దివాస్ ప్రవాస భారతీయ దివాస్ లేదా నాన్ రెసిడెంట్ ఇండియన్స్ డే అని నైన్త్ జనవరి ఎవ్రీ ఇయర్ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఎప్పటి నుంచి టూ థౌసండ్ త్రీ ఎందుకు అదే డేని సెలెక్ట్ చేస్తుంటే దట్ ఇస్ రిటర్న్ ఆఫ్ ద మహాత్మా గాంధీ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా సో ఈ సంవత్సరము సో టూ థౌసండ్ ట్వంటీ టూ అనేది యూత్ మీద ఫోకస్ చేయడం జరిగింది యూత్ ప్రవాస భారతీయ దివాస్ యూత్ ప్రవాస భారత దివాస్ ఈ సంవత్సరం ఏంటిదంటే అంటే దాని యొక్క థీమ్ థీమ్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంటుంది కదా దాని థీమ్ ద రోల్ ఆఫ్ ద ఇండియన్ డయాస్పురా డయాస్పురా యూత్ ఇన్ ఆజాదికి అమృత్ మహోత్సవ్ అండ్ ద ఇన్నోవేషన్ అండ్ ద న్యూ టెక్నాలజీ అనే ఇంత పెద్ద థీమ్ ఉంది సో కాబట్టి ఈ సంవత్సరం యొక్క ఫోకస్ ఏరియా ఏంటిది యూత్ అండ్ మేజర్గా దేనిపైన ఇన్నోవేషన్స్ అండ్ టెక్నాలజీస్ పైన ఫోకస్ చేయడం జరిగింది ఈ సంవత్సరం దీని యొక్క థీమ్ ఏది సో మన ప్రవాస భారతీయ దివాస్ ఏదైతే ఉన్న ఒక దీని యొక్క థీమ్ అనేది ఈ సంవత్సరం యొక్క థీమ్ ఓకే నెక్స్ట్ వరల్డ్ హిందీ డే సో వరల్డ్ హిందీ డే టెన్త్ జనవరి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అనేది మనకు ఫస్ట్ మనకి వరల్డ్ కాన్ఫరెన్సెస్ అనేది జరిగినాయి సో వల్డ్ హిందీ డే ఆర్ అదర్వైజ్ దీన్ని ఏమంటాం విశ్వ హిందీ దివాస్ విశ్వ హిందీ దివాస్ ప్రతి సంవత్సరం మనము టెన్త్ జనవరి రోజు సెలబ్రేట్ చేసుకుంటాం వరల్డ్ హిందీ డే నేషనల్ హిందీ డే కాదమ్మా వరల్డ్ హిందీ డే సో వరల్డ్ హిందీ డే అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటాము సో ఫస్ట్ వరల్డ్ కాన్ఫరెన్స్ అనేది మనకి నైన్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్లో జరిగింది సో ఇక్కడ మనకి నాగపూర్లో జరగడం జరిగింది ఫస్ట్ వరల్డ్ కాన్ఫరెన్స్ ఇది అంతా ఎందుకు హిందీ డేనే సెలబ్రేట్ చేస్తున్నాం ప్రపంచం మొత్తంలో మన హిందీని కూడా ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంతో వల్డ్ హిందీ డేని మనం ఎవ్రీ ఇయర్ జనవరి టెన్త్ రోజు వరల్డ్ హిందీ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ హిందీ కాన్ఫరెన్సెస్ అని జరుగుతున్నాయి ఫస్ట్ హిందీ కాన్ఫరెన్స్ అనేది మనకి జరిగింది ఎప్పుడు టెన్త్ జనవరి నైన్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్లో సో మనకి ఫస్ట్ హిందీ కాన్ఫరెన్స్ అనేది జరిగింది మనకి నెక్స్ట్ వన్ సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ ఇది రైట్ జనవరి ట్వంటీ సిక్స్ కాదు డిసెంబర్ ట్వంటీ సిక్స్ ఇప్పుడు పంజాబ్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి పంజాబ్కి సంబంధించి అక్కడ ఎలక్షన్స్లో కొంచెం స్ట్రాటజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో బీజేపీ అనేది ఆలోచించి సో బలి దివాస్ బలి అంటే ఏంటి త్యాగమే కదా సో అలా ఒక బలి దివాస్ని వీర బాల్ దివాస్ అని సో మనకి సో ఒక డిక్లేర్ చేయడం జరిగింది డిసెంబర్ ట్వంటీ సిక్స్ని డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ అని వీర బల్ దివాస్ అని సో అంటే బలి అనమాట ఇక్కడ బలివ్వడం ఎవరు బలిచారు ఇక్కడ ఇద్దరు మనకి సెంట్స్ కనిపిస్తున్నారు సిక్కు గురుస్ కనిపిస్తున్నారు ఇద్దరు సిక్కు గురుస్ కనిపిస్తున్నారు ఆ ఇద్దరు సిక్కు అనే అనేవాళ్ళు మనకి ఇద్దరు కూడా ఇక్కడ చూడండి సాహిబ్జా జొరావార్ సింగ్ అండ్ సహిబ్జాదా ఫతే సింగ్ అనే వీళ్ళిద్దరు కూడా థర్డ్ అండ్ ద ఫోర్త్ సన్స్ ఆఫ్ ద గురు గోబింద్ సింగ్ అండ్ డిఫెండ్ టు ద డిగ్నిటీ ఆనర్ వాళ్ళని వాళ్ళు త్యాగమిచ్చుకున్నారు అనమాట మనకి సో ఏమంటారు వాళ్ళ సిక్కు మతం యొక్క హానర్ని గౌరవాన్ని కాపాడడానికి కోసం సో గురు గోబింద్ సింగ్ సో వీళ్ళు ఎవరైతే కొడుకులైనటువంటి ఇద్దరు ఎవరు జొరావర్ సింగ్ కానీ అండ్ ఫతేహ్ సింగ్ కానీ సో వాళ్ళు ఆ మతాని వాళ్ళ యొక్క సిక్కు మతంలో ఉన్న ధర్మాన్ని కాపాడటానికి కోసం వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేయడం జరిగింది సో అందుకోసం వాళ్ళు చనిపోయిన దివా ఏదైతే డే ఉందో ఆ డేని సో ఇప్పుడు వీర బల్ దివాస్గా మనకి బీజేపీ డిక్లేర్ చేయడం జరిగింది ఈ సంవత్సరమే డిక్లేర్ చేశారు ఇంక నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే ఫస్ట్ టూ ట్వంటీ డిసెంబర్ కదా ఈ ఇయర్ డిసెంబర్లో రావాలి సో అలా ఆ డిసెంబర్ ట్వంటీ సిక్స్ నుంచి ఎవ్రీ ఇయర్ డెలబ్రేట్ చేయడం ఫస్ట్ ఎవర్ ఇది ఇయర్ ఈ సంవత్సరమే ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకుంటాం మనం ఎప్పుడు డిసెంబర్ ట్వంటీ సిక్స్ రోజు డిక్లేర్ చేశారు అంతే ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతాయి సెలబ్రేషన్ ఇది ఇది ఫస్ట్ అనమాట ఇది కొత్త డే అనమాట మన క్యాలెండర్లో సో కాబట్టి దీన్ని కూడా అక్కడ హాలిడే కూడా డిక్లేర్ చేయడం జరిగింది సో చూద్దాం మనం నెక్స్ట్ ఎగ్జామినేషన్లో ఇది రావడానికి క్వశ్చన్ ఛాన్సెస్ ఉన్నాయి ఇదరికి తెలుసు నేషనల్ యూత్ డే అనేది స్వామి వివేకానంద బర్త్డే సో మనందరికీ తెలుసు స్వామి వివేకానంద సో మనకి జన్మించడం జరిగింది ఎప్పుడు ట్వెల్త్ జనవరి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ కోల్కత్తా వెస్ట్ బెంగాల్లో సో ఈ సంవత్సరం అయితే వన్ ఫిఫ్టీ నైన్త్ బర్త్ సెలబ్రేట్ చేసుకుంటాం ఎవ్రీ ఇయర్ జనవరి టువెత్ ఏమంటా మనం నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం మరి ఈ సంవత్సరం ఏ థీమ్ తోటి సెలబ్రేట్ చేసుకోండి వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ నేషనల్ యూత్ డే ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్ ఇట్స్ ఆల్ ఇన్ మైండ్ నువ్వేం చేయాలనుకున్నా అది నీ మైండ్లోనే ఉంటుంది అనేది దీని ఈ సంవత్సరం యొక్క థీమ్ సో మనకి నేషనల్ యూత్ డే యొక్క థీమ్ ఏంటిది ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్ అనేది ఈ సంవత్సరానికి మనకి నేషనల్ సో యూత్ డే యొక్క థీమ్ ఎప్పుడు జనవరి టువెల్త్ రోజు సెలబ్రేట్ చేసుకుంటాం మనం ఎవ్రీ ఇయర్ ఓకే సో జనవరి ట్వెల్త్ అండ్ డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ అండ్ ఇది జనవరి టెన్త్ అండ్ నెక్స్ట్ ఏంటి జనవరి నైన్త్ జనవరి నైన్త్ టెన్త్ ఇది డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ అండ్ ఇది జనవరి ట్వెల్త్ నెక్స్ట్ ఇన్సులిన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ద ఇన్సులిన్ డయాబెటిక్ పేషెంట్స్ ఇచ్చేదంతా కూడా ఏంటిది మనకి ఇన్సులినే కదా సో ఇన్సులిన్ అనేది జనవరి పదకొండు పంతొమ్మిది వందల ఇరవై రెండులో మొట్టమొదటిసారిగా మనిషి బాడీలోకి ఇంజెక్ట్ చేయడం జరిగింది దాన్ని డిస్కవరీ చేయడం మాత్రం నైన్టీన్ ట్వంటీ వన్లో చేసాం మనం ఇన్సులిన్ని నైన్టీన్ ట్వంటీ వన్లో డిస్కవరీ చేస్తే దాన్ని ప్రాసెసింగ్ చేసి ఒక మనిషి బాడీలోకి ఎక్కేయడం నైన్టీన్ ట్వంటీ టూలో మనకి ఇంజెక్ట్ చేయడం జరిగింది మనిషి బాడీలోకి అలా ఈ సంవత్సరము జనవరి పదకొండు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నాటికి మనకి హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ కంప్లీట్ అయింది సో హండ్రెడ్ ఇయర్స్ అనేది కంప్లీట్ అయింది మనిషి బాడీలోకి ఏమి చేసి మనకి ఈ ఇది ఇన్సులిన్ అనే ఇంజెక్షన్ని మనిషి బాడీలోకి ఇంజెక్ట్ చేసి హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ అయింది సో మరి ఫస్ట్ ఎవరికో ఒకరికి ఇచ్చారు కదా ఆ పేషెంట్ ఇది ఎవరు కనిపెట్టారు ఇతను ఇక్కడ కనిపిస్తున్నాడు మనకు ఫెడ్రిక్ బ్యాంటింగ్ ఫెడ్రిక్ బ్యాంటింగ్ అనే అతను ఈ ఇన్సులిన్ని మనకి ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది ఆక్స్ ఎద్దు యొక్క ప్రాంక్రియాస్ నుంచి ఆక్స్ యొక్క ప్రాంక్రియాజ్ నుంచి తీసుకురావడం జరిగింది ఫస్ట్ పేషెంట్ ఎవరంటే ఫోర్టీన్ ఇయర్స్ ఓల్డ్ లియోనార్డ్ థామ్సన్ లియోనార్డ్ థామ్సన్ అనే అతనికి ఎప్పుడూ జనవరి పదకొండు పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఇన్సులిన్ ఇంజెక్షన్ని ఇంజెక్ట్ చేయడం జరిగింది సో అలా ఈ ఇప్పుడు ఎంతో మందిని కాపాడినటువంటి ఘనత ఇది ఇన్సులిన్ ఇంజక్షన్ పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరంలో దానికి నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది ఎవరికి సో వీళ్ళు కనిపెట్టినటువంటి ఇద్దరికి బ్యాంటింగ్ కానీ అండ్ జాన్ జమ్స్ కానీ ఇద్దరు కలిసి పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఈ ఇన్సులిన్ని కనిపెట్టినందుకు నోబుల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది ఎప్పుడు డిస్కవర్ చేశారు నైన్టీన్ ట్వంటీ వన్లో ఎప్పుడు పేషెంట్స్కి ఇచ్చారు నైన్టీన్ ట్వంటీ టూలో నోబుల్ ప్రైజ్ ఎప్పుడు వచ్చింది నైన్టీన్ ట్వంటీ త్రీలో వచ్చింది ఈ సంవత్సరం ఎందుకు మాట్లాడుతున్నాం మనం జనవరి లెవెన్త్ నైన్టీన్ ట్వంటీ టూ నుంచి జనవరి లెవెన్త్ టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఒక పేషెంట్ బాడీలోకి మనమేమిచ్చి ఇన్సులిన్ ఇచ్చేసి ఎంతోమంది సో జీవితాలని కాపాడినటువంటిది సో వీ కెన్ సెల్యూట్ దిస్ పర్సన్ ఎవరు ఫెడ్రిక్ బ్యాంటింగ్ నెక్స్ట్ ఇక్కడ సూపర్ మామ్ ఒక టైగర్ చనిపోయింది మనకి పెంచు టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి పెంచు టైగర్ లో సో మనకి ఇది కూడా ఇంపార్టెంట్ పెంచు టైగర్ రిజర్వ్లో చనిపోయింది దీని పేరు ఏంటి సూపర్ మామ్ సూపర్ మామ్ అని చెప్తాం లేదంటే కాలర్ వాలి అవుతుంటారు దీని పేరే కాలర్ వాలీ లేదా సూపర్ మామ్ లేదంటే టీ ఫిఫ్టీన్ టీ ఫిఫ్టీన్ అంటే టైగర్స్ నంబర్ ఉంటాయి ప్రతి టైగర్ రిజర్వ్స్లో టైగర్స్ కే ఉంటే మనకి నెంబర్స్ ఉంటాయి దీని యొక్క నెంబర్ ఎంత టీ ఫిఫ్టీన్ అంటే టైగర్ ఫిఫ్టీన్ అని సో దీని పేరు టీ ఫిఫ్టీన్ లేదా కాలర్ వాలి లేదంటే ఏమంటాం సూపర్ మామ్ అనేది మనకి పెంచ్ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లో ఉన్న పెంచు టైగర్ లో ఇది కన్మూసింది ఓకే సో దీని యొక్క ఎందుకు ఇది కనిపూసే ఎందుకు సూపర్ మామన్నారు అన్నారంటే ఇప్పటి ఇప్పటివరకు ఇండియాలో ఆల్మోస్ట్ ఇంత కబ్స్కి ఇంత చిన్న పిల్లలకు జన్మనిచ్చినటువంటి పులి ఏది లేదు దాదాపు ఇరవై తొమ్మిది కబ్స్కి జన్మనిచ్చింది ఇది సో ట్వంటీ నైన్కి టైగర్స్ని ఈ టైగర్స్కి జన్మనిచ్చింది దీంట్లో ట్వంటీ ఫైవ్ అనేది ఇప్పటివరకు మనకి బ్రతికాయి సో దాదాపు ఒక ఇరవై ఐదు టైగర్స్ పాపులేషన్ దీనివల్లనే పెరిగింది సో అందువల్లనే దీన్ని సూపర్ మామ్ అని చెప్పారు ఇప్పుడు ఎందుకు చనిపోయిందంటే అది పాపం ఓల్డ్ ఏజ్కి వచ్చింది అది ఇల్నెస్కి వచ్చేసింది దానివల్ల చనిపోవడం జరిగింది సో నేచురల్గానే చనిపోయింది అది సో ఇది మనకి ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ అంటే ఎక్కడ చనిపోయింది అంటాడు లేదంటే ఏది సూపర్ మామ్ అని అంటారు సో రైట్ లేదంటే కాలర్ వాలి లేదా సూపర్ మామ్ దాదాపు ట్వంటీ నైన్ కప్స్కి జన్మనిచ్చింది ఇది ఓకే ఎక్కడ చనిపోయిందని అడగవచ్చు ఎగ్జామినేషన్లో పెంచ్ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లో చనిపోవడం జరిగింది ఇది ఏది సూపర్ మామ్ టైగర్ నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్స్గా చేస్తే మనకి అరుంధతి భట్టాచార్య ఫార్మర్ చైర్మన్ ఆఫ్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఆమె ఆటోబయోగ్రఫీ అంటే ఏంటి తన ఆత్మకతని తనే రాసుకోవడం కదా ఆటో బయోగ్రఫీ ఆమె ఆటోబయోగ్రఫీ పేరు ఏంటిది ఇక్కడ హార్పర్ కొల్లిన్స్ వారు రిలీజ్ చేస్తున్నారు సో ఇండో ఇండోమైటేబుల్ సో ఇండోమైటేబుల్ ఏ వర్కింగ్ ఉమెన్స్ నోట్స్ లైఫ్ ఇది అంతా ఉంది పెద్ద నేమ్ ఉంది ఇంత నేమ్ అవసరం లేదు మనకి జస్ట్ ఇది ఒక్కటి గుర్తు చాలు మనకి ఇది సో ఇది గుర్తుంటే చాలు ఇది ఇండోమైటేబుల్ అనేది ఎవరి ఆటోబయోగ్రఫీ ఇది సో ఫార్మర్ ఎస్బీఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్య సో అరుంధతి భట్టాచార్య యొక్క మనకి ఏంటిది సో లైఫ్ స్టోరీ ఆమె రాయడం జరిగింది సో అది ఎగ్జామినేషన్లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది రావడానికి ఛాన్స్ ఉంది ఇండోమైటబుల్ అనేది నెక్స్ట్ వచ్చేసి మనకి రతన్ టాటాది ఇంకా రిలీజ్ కాలేదు ఈ ఇయర్ నవంబర్లో రిలీజ్ అవ్వబోతుంది నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ టూలో రిలీజ్ అవబోతుంది రతన్ టాటా అది సో ఈ రతన్ టాటాకి సంబంధించి అతను ఫ్రెండే రాస్తున్నాడు సో దట్ ఈస్ ద రతన్ టాటా ద ఆథరైజ్డ్ బయోగ్రఫీ ఆథర్డ్ బై థామస్ మాథ్యూ అనే అనేది ఒక జర్నలిస్టు రతన్ టాటాకి చాలా క్లోజ్ వ్యక్తి సో ఆయన ఈ రతన్ టాటా గారి యొక్క ఆటో బయో బయోగ్రఫీని రాయడం జరుగుతుంది మనకి సో అది నెక్స్ట్ ఇయర్ నవంబర్లో రిలీజ్ అవుతుంది సో కాబట్టి ఈ బుక్ పేరు అయితే అందరికీ తెలుసు రతన్ టాటా అని మనకి ఏమవుతాడు ఎగ్జామినేషన్ ఇది అడుగుతాడు ఇది ఆథర్ డాక్టర్ మాథ్యూ ఎవరు డాక్టర్ మాచ్యూ రాయబోతున్నారు ఇప్పుడు ఎవరిది ఈ రతన్ టాటాకి సంబంధించినటువంటి సో బయోగ్రఫీ ఏదైతే ఉందో దాని గురించి నెక్స్ట్ ఇండెక్సెస్ ఇండెక్సెస్ చేస్తే ఈ హెన్లీ అనే సంస్థ ఎవ్రీ ఇయర్ మనకి ఇండెక్స్ పాస్పోర్ట్ ఇస్తూ ఇస్తుంటుంది హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనే సంవత్సరానికి రెండు సార్లు ఇస్తూ ఉంటుంది హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ఏం చెప్తుంది ఆ ఏ దేశం యొక్క పాస్పోర్ట్ అనేది పవర్ఫుల్ అనేది చెప్తుంది అంటే ఆ ఆ దేశం యొక్క పాస్పోర్ట్ ద్వారా ఏ ఏ దేశాలకు ఎక్కువగా వెళ్ళడానికి అవకాశం ఉంది సపోజ్ జపాన్ ఉందనుకోండి జపాన్ దాని నుంచి నూట తొంభై దేశాలకు వెళ్ళచ్చు ఆ పాస్పోర్ట్ తోటి ఇండియా ఉందనుకో డెబ్బై దేశాలకు వెళ్ళచ్చు అనుకుందాం పాకిస్తాన్ ఉందనుకో ఐదు దేశాలకు వెళ్ళచ్చింది అనుకున్నాం అప్పుడు జపాన్ యొక్క పాస్పోర్ట్ ఏమవుతుంది ఎక్కువ పవర్ఫుల్ అంటే ఆ పాస్పోర్ట్ ద్వారా ఎన్ని దేశాలకు మనం వెళ్ళగలుగుతాం అనేది ఆ పాస్పోర్ట్ యొక్క అనేది పవర్ఫుల్నెస్ని ఇండికేట్ చేస్తుంది మనం ఎన్ని దేశాలకి వెళ్ళడానికి అవకాశం ఉంది అని సో అలా మనం చూసుకుంటే వరుసగా నాలుగో సంవత్సరం కూడా మళ్ళీ జపాన్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది అండ్ జపాన్ టాప్ అండ్ ద సింగపూర్ దే విజా అల్ వన్ నైంటీ టూ కంట్రీస్కి మనకు వెళ్ళడానికి అవకాశం ఉంది వాళ్ళ పాస్పోర్ట్ మీద ఏవైతే జపాన్దే సింగపూర్ వాళ్ళ యొక్క పాస్పోర్ట్స్ ఉపయోగించుకొని మనం వన్ నైంటీ టూ దేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది సో జపాన్ అండ్ ఫాలోడ్ బై ద సింగపూర్ ఇక ఇండియా అయితే చూస్తే ఇండియా ర్యాంక్ ఇంప్రూవ్డ్స్తో పాటు ఎయిటీ త్రీ మనం ఏ ప్లేస్లో ఉన్నాం ఎనభై మూడవ ర్యాంక్లో ఉన్నాం అంతకు ముందు తొంభై ర్యాంక్లో ఉండే తొంభై ర్యాంకు నుంచి మనకి ఎక్కడికి వచ్చాం మనం ఎనభై మూడవ ర్యాంక్ వచ్చాం అంటే సో మన స్కోర్ కొంచెం ఇంప్రూవ్ అయింది అనమాట అంతే సో పెద్ద మనం అరవై దేశాలకు వెళ్ళచ్చు మన పాస్పోర్ట్ ఉపయోగించుకొని అరవై వీళ్ళకైతే నూట తొంభై రెండు దేశాలకి పాస్పోర్ట్ ఉపయోగించుకొని వెళ్ళడానికి అవకాశం ఉంది మనకి ఓకేనా వీజా ఫ్రీ ట్రావెల్ నెక్స్ట్ నేషనల్ వాటర్ అవార్డ్స్ ఈ వాటర్ కన్జర్వేషన్స్ ఎవరు ఫాలో అవుతున్నారు అనేది మనకి ఈ నేషనల్ వాటర్ కన్జర్వేషన్ అవార్డ్స్కి సంబంధించి మనకి మినిస్ట్రీ ఆఫ్ ద జల్ శక్తి వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ద వాటర్ రిసోర్సెస్ వాళ్ళు ఇస్తారు దీంట్లో ఉత్తరప్రదేశ్ అనేది టాప్ స్టేట్గా అవార్డు గెలుచుకోవడం జరిగింది మనకి ఉత్తరప్రదేశ్ అనేది బెస్ట్ వాటర్ కన్జర్వేషన్ స్టేట్గా మనకి నేషనల్ వాటర్ అవార్డుని ఏ రాష్ట్రం గెలుచుకుంది ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ వచ్చేసి చెన్నై ద ఓన్లీ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా ఫీచర్ ఇన్ ద గ్లోబల్ టాప్ టెన్ లిస్ట్ ఆఫ్ ద వాట్ వన్ టైమ్ పర్ఫార్మెన్స్ వన్ టైం పర్ఫార్మెన్స్ అంటే అక్కడ దిగిన వెంటనే కానీ లేదంటే అక్కడ నుంచి మనం వెళ్తున్నప్పుడు కానీ ఏమైనా ల్యాండ్ అయినా ఎయిర్ మన ఫ్లైట్స్ ఉన్నా కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా సో క్లియర్గా సాఫీగా ప్రయాణం జరిగే ఎయిర్పోర్ట్స్ అనేది అర్థం సో అలా క్లియర్గా సాఫీగా ప్రయాణం జరిగే ఎయిర్పోర్ట్లలో మనకి ఎలాంటి అబ్స్ట్రక్షన్స్ లేకుండా సో దాదాపు మన చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళే ఒక డెబ్బై ఫ్లైట్స్ని వీళ్ళు స్టడీ చేస్తున్నారు చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి డెబ్బై ఫ్లైట్ని స్టడీ చేసి స్టడీ చేసినప్పుడు మనకి చెన్నై అనేది ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఆటంక ఉండవు చెన్నై అని చెప్పేసి మనకి ఇది వీళ్ళు ఆర్గనైజ్ వీళ్ళు రిపోర్ట్ ఇచ్చిన ఎవరు సిరియం సో సిరియం అనే ఒక ఆర్గనైజేషన్ అనేది రిపోర్ట్ ఇచ్చింది ఈ సిరియం అనే ఆర్గనైజేషన్ అనేది ఒక ఫినాన్షియల్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ప్రపంచంలో ఏమేమి జరుగుతున్నాయి అనేది ఎప్పుడు అబ్జర్వేషన్ చేసి రిపోర్ట్స్ ప్రిపేర్ చేస్తుంటారు సిరియం అనే ఆర్గనైజేషన్ సో ఆ ఆర్గనైజేషన్ అనేది మనకి చెన్నై అనేది ఎయిత్ ప్లేస్లో ఉంది టాప్ టెన్లో ప్రపంచంలో ఉన్నటువంటి వన్ టైం పర్ఫార్మెన్స్ బెస్ట్ ఎయిర్పోర్ట్లలో ఇది ఉందన్నమాట సో ఫస్ట్ వచ్చేసి మనకి యునైటెడ్ స్టేట్స్ ఇటామీ ఎయిర్పోర్ట్ ఉంది అండ్ దెన్ ఫాలోడ్ బై ద వాట్ జపాన్స్ ఫికూయా ఎయిర్పోర్ట్ అనేది ఉంది తర్వాత హనీదా ఎయిర్పోర్ట్ అనేది ఉంది టాప్ త్రీ అవసరం లేదు మనకి ఒకటి గుర్తుంటే చాలు మనకి ఫస్ట్ ఇది కావాలి మనకి యునైటెడ్ స్టేట్స్ అయితే ఇటామీ ఎయిర్పోర్ట్ ఉంది ఇండియా నుంచి ఏది ఉంది చెన్నై ఏ ప్లేస్లో ఉంది ఎయిత్ ప్లేస్లో ఉంది మొత్తం టాప్ టెన్లో ఇండియా నుంచి ఒకటే ఓ ఎయిర్పోర్ట్ ఉంది అది చెన్నై ఎయిర్పోర్ట్ మాత్రమే ఎవరిచ్చిన ఇండెక్స్ ప్రకారం సిరియం అనే ఆర్గనైజేషన్ ఇచ్చిన ఇండెక్స్ ప్రకారం సో ఈ టాప్ టెన్లో మనకి చెన్నై ఎయిర్పోర్ట్ మాత్రమే ఉంది నెక్స్ట్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఇవి అమెరికాలో వెరీ పాపులర్ అవార్డ్స్ అంట అమెరికాలో నిర్మించిన టెలివిజన్ షోస్కి కానీ లేదంటే అమెరికాలో నిర్మించిన మూవీస్కి కానీ ఇస్తూ ఉంటారు ఇవి ఇవి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అనేటివి ఎవరు ఇస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్ అనేది సో ఇది హాలీవుడ్ ఫెస్ అసోసియేషన్ ఓకే హాలీవుడ్ ఫారెన్ ప్రెస్ అసోసియేషన్ ఏదైతే ఉందో వీళ్ళు ఎవ్రీ ఇయర్ మనకి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అనేది ఇస్తూ ఉంటారు ఈ ఇయర్ కూడా మనకి ఇవ్వడం జరిగింది ఎక్కడ జరిగింది దాని యొక్క ప్రోగ్రామ్ అనేది కాలిఫోర్నియా సో బెవర్లీ హిల్స్ కాలిఫోర్నియాలో జరగడం జరిగింది ఎవరికి ఇస్తుంటారు హానర్డ్ విత్ ద టాలెంట్స్ ఆఫ్ ద వట్ ఫిలిమ్ ఆజ్ వెల్ ఆస్ టెలివిజన్ షోస్ సో అమెరికాలో టెలికాస్ట్ అయినటువంటి టెలివిజన్ షోస్ కానీ అమెరికాలో టెలికాస్ట్ అయినటువంటి ఫిలిమ్స్ కానీ ఫిలిమ్స్ అయితే అమెరికా ప్రొడ్యూసర్ అయ్యే ఉండాలి ఓకే అలా అమెరికాలో నిర్మించిన చిత్రాలకు మాత్రమే ఇది ఇస్తూ ఉంటారు ఎవరు సో హాలీవుడ్ ప్రె ఫారెన్ ప్రెస్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ ఎవ్రీ ఇయర్ ఇవి ఇస్తూ ఉంటారు అది గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అనేది సో ఈ సంవత్సరం ఎడిషన్ అయితే సెవెంటీ నైన్త్ సెవెంటీ నైన్త్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ మరి ఈ సెవెంటీ నైన్త్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అనేది వేటికి వచ్చాయనేది అయితే దీంట్లో మూవీస్లో కానీ యాక్టర్ యాక్ట్రెస్కి కానీ రెండు కేటగిరీస్ ఉంటాయి ఒకటి డ్రామా డ్రామా కేటగిరీ ఒకటి రెండవది కామెడీ కేటగిరీలో రెండు రెండు అవార్డ్స్ ఇస్తారు బెస్ట్ ఫిలిం ఇన్ కామెడీ ఆర్ బెస్ట్ ఫిలిమిన్ డ్రామా ఆర్ బెస్ట్ యాక్టర్ ఇన్ కామెడీ అండ్ బెస్ట్ యాక్టర్ ఇన్ డ్రామా ఇట్లా రెండు కేటగిరీస్లో అవార్డ్స్ ఇస్తారనమాట బెస్ట్ యాక్టర్ కానీ బెస్ట్ యాక్ట్రెస్ కానీ బెస్ట్ మూవీ కానీ టూ టూ కేటగిరీస్లో ఉంటాయి మనలాగా సింగిల్ కేటగిరీలో ఉండే మన దగ్గర సింహ అవార్డ్స్ నంది అవార్డ్స్ ఈ దిక్కుమాలనిస్తారు కదా అట్లా కాకుండా రైట్ మన దగ్గర బెస్ట్ పిక్చర్ ఇక్కడ చూడండి బెస్ట్ పిక్చర్ ఇన్ డ్రామా అన్నాడు తర్వాత బెస్ట్ పిక్చర్ ఏంటిది కామెడీ ఆర్ మ్యూజికల్లో బెస్ట్ పిక్చర్ రెండు బెస్ట్ పిక్చర్స్కి ఇస్తారు ఒక డ్రామాకి ఒకటి మ్యూజిక్ ఆర్ కామెడీకి సపరేట్గా ఇస్తుంటారు సో ఈ బెస్ట్ పిక్చర్ ఆఫ్ ద డ్రామా అయితే దీనికి వచ్చింది పవర్ ఆఫ్ ద డాక్ ద పవర్ ఆఫ్ ద డాక్ డైరెక్టెడ్ బై ద జాన్ చంపి అని అనే అతనికి ఈ మూవీకి రావడం జరిగింది ఇదను జాన్ మనకి దాన్ని డైరెక్ట్ చేయడం జరిగింది బెస్ట్ పిక్చర్ మ్యూజికల్ ఆర్ కామెడీ కేటగిరీ చూస్తే ఇది ఇది వెస్ట్ సైడ్ స్టోరీకి రావడం జరిగింది ఇది వెస్ట్ సైడ్ స్టోరీ నెక్స్ట్ బెస్ట్ యాక్ట్రెస్ దేంట్లో డ్రామాలో బెస్ట్ యాక్ట్రెస్ డ్రామా మూవీస్లో తీసుకుంటే మనకి నికోల్ సో నికోల్కి బీయింగ్ ద రిచార్డ్స్ ఆఫ్ ద మూవీకి రావడం జరిగింది బెస్ట్ యాక్టర్ 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 వచ్చేసి మనకి డ్రామా సారీ ఇక్కడ యాక్ట్రెస్ నెక్స్ట్ వచ్చేసి విలియమ్ స్మిత్కి రావడం జరిగింది దీంట్లో మళ్ళీ ఇదేంటిది కామెడీ ఆర్ మ్యూజికల్ దాంట్లో ఇక్కడ చూస్తే రచలకి ఇక్కడ చూస్తే యాంట్రీ గార్ఫీల్డ్కి రావడం జరిగింది బెస్ట్ యాక్ట్రెస్ అండ్ ద యాక్టర్ సో ఇలా మనకి ఎక్కువ మొత్తంలో ఏవైనా రావచ్చు కానీ ఎక్కువ మొత్తంలో వీటికన్నా కూడా ఇవే ఇంపార్టెంట్ ఈ రెండు మూవీస్ అనేది అట్లీస్ట్ గుర్తుపెట్టుకోండి అన్ని గుర్తుపెట్టుకోవడానికి సాధ్యం కాకపోయినా నీకు మూవీస్ అనేది గుర్తుపెట్టుకోవాలి అట్లీస్ట్ బెస్ట్ పిక్చర్ డ్రామా అండ్ బెస్ట్ పిక్చర్ మ్యూజికల్ కామెడీ ద పవర్ ఆఫ్ ద డాక్ అండ్ ద బెస్ట్ హెడ్ స్టోరీ అనేది గుర్తుపెట్టుకోవాలి రెండు సో వీళ్ళకైతే డ్రామాలో బెస్ట్ యాక్ట్రెస్ యాక్టర్స్ వీళ్ళైతే దీంట్లో మ్యూజికల్ అండ్ కామెడీలో ఇవి రావడం జరిగింది ఏ అవార్డ్స్ ఇవి ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ సెవెంటీ నైన్త్ అడిషన్ ఆఫ్ ద గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ క్లైవ్ రాయిడ్ మనకి క్రికెట్ వరల్డ్ కప్ ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో స్టార్ట్ అయింది మొట్టమొదటిసారిగా మనకి వరల్డ్ కప్ అనేది క్రికెట్లో వరల్డ్ కప్ ఆడడమే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో స్టార్ట్ అయింది అప్పట్లో వెస్టిండీస్ అంటే భయపడేవాళ్ళు వరుసగా రెండు వరల్డ్ కప్లు మొదటి వరల్డ్ కప్ సెకండ్ ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ క్రికెట్లో రెండు కూడా మనకి వెస్ట్ఇండీసే గెలిచింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మొట్టమొదటిసారి ఆస్ట్రేలియాను ఓడించి ఆ తర్వాత ఇంగ్లాండ్ను ఓడించి రెండు వరల్డ్ కప్లో మనకి వెస్టిండీసే గెలిచింది మొదటి రెండు ప్రపంచ వరల్డ్ కప్లు దానికి క్యాప్టెన్ మనకి క్లైవ్ లాయిడ్ వెస్టిండీస్ అప్పట్లో అప్పట్లో వెస్టిండీస్ క్రికెట్ టీమ్కి క్యాప్టెన్ ఎవరు క్లైవ్ లాయడ్ నైన్టీన్ సెవెంటీ వన్లో మనకి సో ఈ వెస్టిండీస్ని రెండు వరల్డ్ కప్లలో గెలిపించినటువంటి గొప్ప వ్యక్తి వ్యక్తితను ఎవరు క్లైవ్ లాయిడ్ సో ఏ దేశానికి చెందిన క్లైవ్ లాయడ్ మనకు వెస్టిండీస్ ఫార్మర్ క్యాప్టెన్ ఇతను అయితే ఇతనికి మనకు నైట్ హుడ్ అవార్డు రావడం జరిగింది ఈ నైట్ హుడ్ అవార్డు ఎవరిస్తారు అంటే బ్రిటన్ క్వీన్ ఇస్తుంటుంది అవార్డ్ అవార్డు ఎవరిస్తారు మనకి బ్రిటన్ క్వీన్ ఎవరెవరైతే వాళ్ళ వాళ్ళ ఫీల్డ్లలో మంచి సర్వీస్ చేశారో మంచి సర్వీస్ చేసిన వాళ్ళ ప్రపంచంలో సర్వీస్ చేసిన వాళ్ళని రికగ్నైజ్ చేసి సో మనకి బ్రిటన్ క్వీన్ అనేది ఎవ్రీ ఇయర్ ఈ అవార్డ్స్ని అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం జనవరిలో దాంట్లో ఈ సంవత్సరంలో ఫేమస్ ఈ సంవత్సరం మనకు ఫేమస్ పర్సనాలిటీ ఎవరంటే క్లైవ్ లాయిడ్ సో బ్రిటన్ పీన్ ఇచ్చేటువంటి అత్యున్నత పురస్కారం ద హయ్యెస్ట్ అవార్డ్ గివెన్ బై ద అవార్డ్ బ్రిటన్ క్వీన్ సో బ్రిటన్ ఇచ్చే హైయెస్ట్ అవార్డు ఇది ఇది నైట్హుడ్ సో ఈ బ్రిటన్ క్వీన్ ఇచ్చే హయ్యెస్ట్ అవార్డు మనకి క్లైవ్ లాయిడ్కి రావడం జరిగింది ఎందుకంటే క్రికెట్కి చేసిన సేవలకు గుర్తింపుగాను అతను ఫస్ట్ క్యాప్టెన్ రెండు వరల్డ్ కప్లు తీసుకొచ్చి పెట్టాడు వెస్ట్ ఇండీస్కి క్లైవ్ లాయిడ్ నెక్స్ట్ అండ్ అగైన్ గోయింగ్ టు వెరీ ఇంపార్టెంట్ సో ఫోర్టీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ టూ రోజు నుంచి మనకి సో మనకి శివన్ కే శివన్ ఇస్రో చైర్మన్ ఉండే అతను రిటైర్డ్ అవ్వడం జరిగింది కే శివన్ గారి ప్లేస్ లోపల మనకి కొత్త చైర్మన్ ఎవరు ఎస్ సోమనాథ్ ఈజ్ అపాయింటెడ్ ఆజ్ అ చైర్మన్ ఆఫ్ ద ఇస్రో చైర్మన్ ఇతను టెన్త్ సో ఇస్రోకి పదవ చైర్మన్గా అపాయింట్ అవ్వడం జరిగింది ఎవరు సోమనాథ్ ఇస్రో కొత్త చైర్మన్ అంతకుముందు ఎవరు ఉండే శివన్ మనకి శివన్ ప్లేస్లో ఎవరు వచ్చారు ఇప్పుడు శివన్ ఈజ్ రీప్లేస్డ్ బై దిస్ పర్సన్ ఎవరు సోమనాథ్ ఇప్పుడు సోమనాథ్ మరి ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు సోమనాథ్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ సీనియర్ స్పేస్ సైంటిస్ట్ టేకింగ్ ద పాట ప్రాజెక్ట్లో పనిచేస్తున్నాడు దాంతోపాటు సోమనాథ్ ఈస్ కరెంట్లీ ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ ద విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అండ్ ఎన్ ఇన్స్టిట్యూట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద స్పేస్ టెక్నాలజీ సెంటర్ సో ఈ రెండింటికి డైరెక్టర్గా ఉన్నాడు దాంతోపాటు గగన్యాన్ అనే మన హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ఉంది కదా దానికోసం వర్క్ చేస్తున్నాడు దాంతోపాటు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కానీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద స్పేస్ టెక్నాలజీ కానీ ఈ రెండు ఇన్స్టిట్యూట్లకు డైరెక్టర్గా పని చేస్తున్నాడు ఫస్ట్ గగన్యాన్లో వర్క్ చేస్తున్నాడు ఈ మూడు కాకుండా ఇప్పుడు మనకి ఇస్రోగా డైరెక్టర్గా అపాయింట్ అవ్వడం జరిగింది ఎవరు ఈ సోమ్నాథ్ గారు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ టెన్త్ చైర్మన్ ఆఫ్ ద ఇస్రో నెక్స్ట్ ఉర్జిత్ పటేల్ సో ఎవ్రీ మెన్ నోస్ దాట్ ఉర్జిత్ పటేల్ ఇస్ దార్మర్ ఫార్మర్ చైర్మన్ ఆఫ్ ద ఫార్మర్ చైర్మన్ ఆఫ్ ద ఆర్బీఐ సో ఏఐఐబి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ సో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనేది రెండు వేల పదహారులో స్టార్ట్ అయింది ఇది హండ్రెడ్ బిలియన్ డాలర్స్ తోటి ఈ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనేది స్టార్ట్ చేశాం ఓకే ఇది ఎవరు స్టార్ట్ చేస్తారు దిస్ ఇస్ ద ఇనిషియేషన్ ఆఫ్ ద చైనా సో దీంట్లో ఈ హండ్రెడ్ బిలియన్ డాలర్స్లో థర్టీ పర్సెంట్ ఆఫ్ ద షేర్ అనేది చైనా ఉంటే సో ఇండియా అనేది సెకండ్ లార్జెస్ట్ షేర్ హోల్డర్ దీంట్లో ఎయిట్ పాయింట్ ఫైవ్ టూ తోటి ఇండియా సెకండ్ లార్జెస్ట్ హోల్డర్ అండ్ థర్డ్ లార్జెస్ట్ షేర్ హోల్డర్ వచ్చేస్తే ఈ బ్యాంక్లో రష్యా ఉంది మనకి సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ తోటి టాప్ త్రీ షేర్ హోల్డర్స్ ఇన్ దిస్ బ్యాంక్ ఏది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐఐబి సో దీని యొక్క హెడ్ క్వార్టర్ కి బీ వస్తుంది కదా బీ ఫర్ బీజింగ్ సో ఈ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది మనకి బీజింగ్ ఉంటుంది బీజింగ్లో ఉంటుంది ఓకే రైట్ ఇది ఎవరు ఇనిషియేట్ చేస్తారు చైనానే రెండు వేల పదహారులో ఈ బ్యాంక్ను స్థాపించడం జరిగింది ఏది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనేది ఓకే అయితే ఈ బ్యాంక్కి మరి చైనానే లార్జెస్ట్ హోల్డర్ కాబట్టి చైనా ఎప్పుడు ప్రెసిడెంట్గా ఉంటుంది ఇంకా మిగతా వాళ్ళకి ఏమస్తుంది వైస్ ప్రెసిడెంట్ వస్తూ ఉంటుంది అలా మనకి ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ గారు సో దిస్ ఉర్జిత్ పటేల్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ గవర్నర్ దిస్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగుతావుతారు కొనసాగుతారు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్గా ప్రెసిడెంట్ కాదు ప్రెసిడెంట్ జూకిన్ ఉంటాడు మనకి చైనాకి సంబంధించిన అతను సో ఎందుకంటే లార్జెస్ట్ షేర్ హోల్డర్ వాళ్ళకి కాబట్టి వాళ్ళ దగ్గరనే ఉంటుంది షిప్ మనకి ఇక్కడ వైస్ ప్రెసిడెంట్గా అపాయింట్ అవ్వడం జరిగింది ఎవరు ఉర్జిత్ పటేల్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఏ వైస్ ప్రెసిడెంట్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఏ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ బీజింగ్ బేస్డ్ క్వార్టర్ ఎక్కడ ఉంది మనకి బీజింగ్లో ఉంది ఉర్జిత్ పటేల్ నెక్స్ట్ డేనియల్ ఓటెగా సో డేనియల్ ఓటెగా మన లాస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్లో కూడా చదివాం డేనియల్ ఓటేగా సో డేనియల్ ఓటగా ఈజ్ అపాయింటెడ్ యాజ్ వాట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద దిస్ వన్ నిఖారా గుహా సో నికరా గుహ ప్రెసిడెంట్గా అపాయింట్ అవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఏడు సంవత్సరం వరకు ఇతను ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాడు అంటే ఐదు ఐదు సంవత్సరాలు కదా రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై వరకు ఐదు సంవత్సరాల పాటు ఇతను పదవిలో కొనసాగుతున్నాడు మాకు నికరా గుహ ప్రెసిడెంట్గా అపాయింట్ అవ్వడం జరిగింది ఎవరు డేనియల్ ఓటెగా డేనియల్ ఓటెగా నెక్స్ట్ ఆలీఖాన్ సొమాయ్ లోవ్ సో ఆలీఖాన్ సమాయ్ లో ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ద వర్డ్ కజకిస్తాన్ కజకిస్తాన్ ప్రెసిడెంట్గా అపాయింట్ అవ్వడం జరిగింది కజకిస్తాన్ యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి కాసిమ్ జోర్మాత్ ఈ కాసిమ్ జోర్మాత్ నామినేట్ చేయడం జరిగింది ఎవరిని సో అలీఖాన్ని సో అలీఖాన్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఎ కజకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అవ్వడం జరిగింది డేనియల్ ఓర్టేగా నికరా గుహా అండ్ ఇక్కడైతే ఎవరు ఆలీఖాన్ ఈజ్ అపాయింటెడ్ అజ్ ఏ ఖజకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అవ్వడం జరిగింది ఈ రెండు క్వశ్చన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నెక్స్ట్ చూస్తే ఒపెక్ ఒపెక్ స్టాండ్స్ ఫర్ ద వాట్ ఆర్గనైజేషన్ ఫర్ ద వాట్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఏ కంట్రీస్ అయితే పెట్రోలియంని ఎక్స్పోర్ట్ చేస్తున్నాయో ఆ అన్ని కంట్రీస్ కలిపి ఒక ఆర్గనైజేషన్ పెట్టుకున్నాయి అది నైన్టీన్ సిక్స్టీన్లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది దాని హెడ్ క్వార్టర్ వియన్నా ఆస్ట్రియాలో ఉంటుంది ఒపెక్ యొక్క హెడ్ క్వార్టర్ సో ఇందులో పదమూడు కంట్రీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా అల్జీరియా కానీ అంగోలా కాంగో సో గీనియా గపాన్ సో మేజర్గా అయితే వీళ్ళు పెట్రోలియం ఇరాన్ ఇరాక్ కువైట్ లిబియా నైజీరియా సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెనిజులా ఇవన్నీ కూడా మనకి ఎక్కువ మొత్తంలో ప్రపంచంలో హయ్యెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్న దేశం ఏది వెనిజులా కానీ హయ్యెస్ట్ ఆయిల్ ప్రొడక్షన్ చేస్తున్నది సౌదీ అరేబియా ప్రొడక్షన్ మాత్రం సౌదీ అరేబియాలో ఉన్నాయి కానీ భూమి లోపల దాగి ఉన్న నిక్షేపాలు ఎక్కువ మొత్తంలో రిజర్వ్స్ మాత్రం ఎక్కడ ఉన్నాయి వెనిజులా త్రీ థర్టీ బిలియన్ టన్స్ ఉన్నాయి మనకి అక్కడ త్రీ థర్టీ బిలియన్ టన్స్ ఆఫ్ ద ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి ప్రొడక్షన్ వైజ్ చూసుకుంటే సౌదీ అరేబియా వీళ్ళందరూ కలిసి పెట్టుకున్నారు ఆర్గనైజేషన్ ఒపెక్ సో ఈ ఒపెక్కి అంతా కూడా కంట్రోల్ చేయడానికి ఒక సెక్రటరీ జనరల్ ఉంటాడు ఈ ఆర్గనైజేషన్కి ఇప్పుడు ఈ ఒపెక్కి హెడ్ ఎవరంటే సెక్రటరీ జనరల్ పంచేస్తాడు దానికి సో ఈ హైతాం హైతం అల్ఘనీస్ హైతాం హల్గానీ అనే అతను కువైట్కి చెందిన అతను ఇప్పుడు దీనికి సెక్రటరీ జనరల్గా అపాయింట్ అవ్వడం జరిగింది ఈ ఆర్గనైజేషన్కి ఒపెక్ అనే ఆర్గనైజేషన్స్కి ఒపెక్ ఒక హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది మనకి వియన్న ఆస్ట్రియాలో హెడ్ క్వార్టర్ ఉంది ఇదేంటి ఒపెక్ది సో దానికి మనకి ప్రెసెంట్గా సెక్రటరీ జనరల్గా అపాయింట్ అవ్వడం జరిగింది ఒపెక్ ఎవరు హైతాం అల్గానీ నెక్స్ట్ చీఫ్ ఎకనామిక్స్ ఆఫ్ ద వాట్ ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఎక్కడ ఉంటుంది మనకి వాషింగ్టన్ సో వరల్డ్ బ్యాంక్ కానీ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ రెండు ఎక్కడ ఉంటాయి మనకి సో వాషింగ్టన్లో ఉంటాయి ఆ రెండిట్లనే కదా మనం ట్విన్ సిస్టర్స్ అని పిలుస్తుంటాం ఐఎంఎఫ్ని వరల్డ్ బ్యాంక్ని కలిసి ట్విన్ సిస్టర్స్ అని పిలుస్తుంటాం ఓకే సో ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను చీఫ్ ఎకనామిస్ట్ ఆఫ్ ద ఐఎంఎఫ్గా అపాయింట్ అవ్వడం జరిగింది ఎందుకంటే మనకి మీ అందరికీ తెలుసు గీతా గోపినాథ్ ఇంతకుముందు చీఫ్ ఎకనామిస్ట్ ఆఫ్ ద ఐఎంఎఫ్ ఎవరు గీతా గోపినాథ్ ఇండియా నుంచి ఉండే మనకి ఆ గీతా గోపినాథ్ ఏమైంది ఇప్పుడు ఆమె ప్రమోషన్ వచ్చేసి ఫస్ట్ డిప్యూటీ మేనేజర్ ఆఫ్ ద ఐఎంఎఫ్గా అపాయింట్ అవ్వడం జరిగింది మనం లాస్ట్ కరెంట్ లో చూసాం ఎవరు గీతా గోపినాథ్ ఈజ్ అపాయింటెడ్ ఏ ఫస్ట్ డిప్యూటీ మేనేజర్ ఆఫ్ ఐఎంఎఫ్ సో ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజర్గా ఆమె ప్రమోట్ అయింది ఆమె ప్లేస్ని రీప్లేస్ చేయడానికి కోసం గీతా గోపినాథ్ని రీప్లేస్ చేయడానికి కోసమే మనకి ఇతన్ని తీసుకొచ్చారు ఎవరిని పియరీ ఆలివర్ సో పియరీ ఆలివర్ సో మనకి యూనివర్సిటీ ఆఫ్ ద కాలిఫోర్నియాలో చదవడం జరిగింది సో ఇప్పుడు ఈ పియరీ ఆలివర్ ఈజ్ అపాయింటెడ్ ఐ చీఫ్ ఎకనామిస్ట్ ఆఫ్ ద సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ టు రీప్లేస్ ద గీతా గోపీనాథ్ అండ్ గీతా గోపీనాథ్ ఈజ్ ప్రమోటెడ్ యాజ్ ద ఫస్ట్ డిప్యూటీ మేనేజర్ ఆఫ్ ద ఐఎంఎఫ్ ఎవరు పియరీ ఓలివర్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసి ఈ గర్ల్ నేమ్ ఇస్ ద తన్సిమ్ మీర్ తన్సిమ్ మీర్ తన్సిమ్ మీర్ బ్యాడ్మింటన్లో ఒక అరుదైన ఘనతను సాధించింది అంటే అండర్ నైన్టీన్ గర్ల్స్ ఎవరైతే బ్యాడ్మింటన్ ఆడతారో అండర్ నైన్టీన్ గర్ల్స్ మొత్తంలో కాదు అండర్ నైన్టీన్ అండర్ నైన్టీన్ గర్ల్స్ ఎవరైతే బ్యాడ్మింటన్ ఆడతారో ఆ బ్యాడ్మింటన్లో ఇప్పటివరకు వరల్డ్లో నెంబర్ వన్ ర్యాంక్లో ఒక్క ఇండియన్ కూడా లేరు గర్ల్స్లో మనం బాయ్స్లో ఉన్నారు బాయ్స్ గురించి మాట్లాడలే గర్ల్స్ గురించి మాట్లాడుతున్నాం గర్ల్స్ కేటగిరీలో వరల్డ్ నెంబర్ వన్ అండర్ నైన్టీన్లో ఇప్పటివరకు ఎవరు చేరుకోలేదు నెంబర్ టూ పీవీ సింధు కూడా నెంబర్ టూ ప్లేస్లోనే ఉండింది అండర్ నైన్టీన్లో ఉన్నప్పుడు ఆమె ఆమె కూడా సెకండ్ ప్లేస్లో ఉంది కానీ వరల్డ్ నెంబర్ వన్ ఎవరు అవ్వలేదు అండర్ నైన్టీన్ గర్ల్స్ లోపల సో ఫస్ట్ టైము మనకి సో ఈ తన్సిమ్ మీర్ సో తన్సిమ్ మీర్ అనేది ఆ ఫియాట్ని సాధించడం జరిగింది ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఆర్ ద ఫస్ట్ ఇండియన్ సో ఫస్ట్ ఇండియన్ ఆఫ్ ద వరల్డ్ వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకింగ్స్ ఇన్ ద అండర్ నైన్టీన్ గర్ల్స్ సింగిల్స్ అండర్ నైన్టీన్ చూడండి గర్ల్స్ సింగిల్స్ లోపల అండర్ నైన్టీన్లో ఆడే బ్యాడ్మింటన్లో గర్ల్స్ సింగిల్ లోపల ప్రపంచంలో ఏ ఇండియన్ కూడా ఇప్పటివరకు ఒకటో ర్యాంకు రీచ్ అవ్వలేదు గర్ల్స్ లోపల అది ఆ ఘనతని మనకి అమ్మాయి సాధించేదెవరు తన్సిమ్ సో వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్లోకి వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ సిక్స్ నాట్ టూ స్కోర్ తోటి మనకి వరల్డ్ నెంబర్ వన్లో అకార్డింగ్ టు ద వాట్ ఎవరు ఇస్తారు ఈ ర్యాంకింగ్స్ అని ఇస్తారు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ లిమిట్ వాళ్ళు మనకు ర్యాంకింగ్స్ ఇస్తారు ఈ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ నైన్టీన్ థర్టీ ఫోర్లో ఇష్టంది దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది మనకి కొల్లంపూర్ మలేషియాలో ఉంటుంది దీని హెడ్ క్వార్టర్ ఇది ఈ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ సో వాళ్ళ ర్యాంకింగ్స్ ప్రకారం ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఫర్ ద ఎగ్జామ్ దిస్ ఇయర్ సో ఇది చాలా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది ఎందుకంటే ఎవరూ రీచ్ కాలేదు గర్ల్స్ లోపల నెంబర్ వన్ వరల్డ్ నెంబర్ వన్ అండర్ లో కాబట్టి సో ఇది ఎక్కువ మొత్తంలో ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి నెక్స్ట్ ఆక్స్ఫామ్ ఆక్స్ఫామ్ అనే ఆర్గనైజేషను ఎవ్రీ ఇయర్ ప్రపంచంలో ఉన్నటువంటి ఇన్ఈక్వాలిటీస్ ఎలా ఉన్నాయి అంటే రిచ్కి పూరికి మధ్యన డిఫరెన్సెస్ ఎలా ఉన్నాయి అన్న దాని మీద సో ఎప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉంటుంది ఇన్ఈక్వాలిటీస్ రిచ్కి పూరికి మధ్యన లేటెస్ట్గా ఇన్ఈక్వాలిటీ కిల్స్ అనే రిపోర్ట్ని పబ్లిష్ చేయడం జరిగింది రిపోర్ట్ పేరు ఏంటిది ఇన్ఈక్వాలిటీ కిల్స్ ఇన్ఈక్వాలిటీ కిల్స్ అనే రిపోర్ట్ని పబ్లిష్ చేయడం జరిగింది ఎవరు వీళ్ళు ఈ ఇన్ఈక్వాలిటీ కిల్స్ అనే రిపోర్ట్ ప్రకారంగా చూసుకుంటే భారతదేశంలో దాదాపు నలభై ఆరు కోట్ల మంది రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి మన పేదరికంలోకి జారుకున్నారు కరోనా పాండమిక్ ద్వారా సో అందరికీ కూడా జాబులు కోల్పోయి ఇవన్నీ కోల్పోవడం ద్వారా నలభై ఆరు కోట్ల మంది ఏమయ్యారు పేదరికంలోకి వెళ్ళడం జరిగింది అదే సేమ్ టైంలో నువ్వు అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో కొత్తగా నలభై బిలి బిలియనియర్స్ కూడా క్రియేట్ అయ్యారు భారతదేశంలో భారతదేశంలో ఒకప్పుడు వన్ నాట్ టూ మెంబర్స్ బిలియనియర్స్ ఉంటే ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత ఆ నంబర్ అనేది వన్ ఫార్టీ టూకి పెరిగింది అంటే నలభై మంది బిలియనియర్స్ పెరిగారు ఇండియాలో నలభై మంది బిలియనియర్స్ పెరిగిన దేశం మనదే అలానే నలభై ఆరు కోట్ల మంది పేదరిక నాలుగు కోట్ల మంది పేదరికంలోకి పోయిన దేశం మనదే రెండు చూడండి అంటే ఎంత ఇన్ఈక్వాలిటీ అనేది ఉండేది నాలుగున్నర కోట్ల మంది మనకు పేదరికంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి ఎక్స్ట్రీమ్ పావర్టీలోకి అలాగే నలభై మంది బిలియనియర్స్ కూడా పెరిగినారు భారతదేశంలో చూడండి దట్ ఈస్ ద ద ఇన్ఈక్వాలిటీ వైరస్ ద ఇన్ఈక్వాలిటీ వైరస్ అనే సో మీరు ఆలోచించాలి ప్రపంచంలోనే ఈరోజు థర్డ్ ఉన్న థర్డ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ద బిలియనియర్స్ ఆఫ్టర్ ద చైనా యునైటెడ్ స్టేట్స్ తర్వాత చైనా యునైటెడ్ స్టేట్స్ తర్వాత హయ్యస్ట్ నెంబర్ ఆఫ్ ద బిలినియర్స్ ఉన్న దేశం మనదే వంద కోట్ల పైన అంటే బిలినియర్స్ అంటే వంద కోట్ల పైన ప్రాపర్టీ అని దాని సో అలా చూసుకుంటే నూట నలభై రెండు మంది ఉంటారు భారతదేశంలో చూడండి అంటే గత గడిచిన రెండు వేల ఇరవై నుంచి ఈ ఆక్సామ్ నివేదిక ప్రకారము సో నాలుగున్నర కోట్ల మంది పేదరికంలోకి వెళ్తే భూమిలోకి తొక్కబడితే నలభై మంది పైకి లేచినారు అంతే అంత ఇన్ఈక్వాలిటీ ఉంది అంటే ఇలా నలభై మంది ఈక్వల్ టు నాలుగున్నర కోట్ల మంది అని దాన్ని అడ్దాం సింపుల్గా చెప్పాలి అంటే సో అది మనకి ఉంది చూడండి దట్ ఈస్ అ వాట్ ఫోర్టీ పాయింట్ సిక్స్ మిలియన్స్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇన్ టు దట్ పవర్టీ అండ్ ద దండియన్ బిలియనియర్స్ ఆర్ గ్రో ఫ్రమ్ ద వన్ నాట్ టూ వన్ ఫార్టీ టూ అండ్ ఇండియాస్ అండ్రెడ్స్ రిచెస్ట్ పీపుల్ రికార్డింగ్ ఆఫ్ ఫైవ్ పాయింట్ సార్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ త్రీ ల్యాక్ క్రోడ్స్ ఈ ఇండియాలో ఉన్నటువంటి ఈ వన్ ఫార్టీ టూ మెంబర్స్ ఉన్నారు కదా ఈ వన్ ఫార్టీ టూ మెంబర్స్ ఉన్న సంపాదన ఎంత అంటే యాభై మూడు లక్షల కోట్లు అక్షరాల ఇట్ ఈస్ ఆల్మోస్ట్ డబుల్ ఆఫ్ ద వాట్ ఇండియన్ బడ్జెట్ ఇండియా బడ్జెటే ముప్పై కోట్లు పెడతారు మనల్ని ముప్పై రెండు కోట్లు ముప్పై మూడు కోట్లు పెడతారు ఇండియా బడ్జెట్ దానికి డబ్బులు ఇది వీళ్ళ దగ్గర ఉన్న సంపాదన అంతా మనకి ఇనీక్వాలిటీస్ పెరిగిపోయినాయని చెప్తుంది నివేదిక ఏ నివేదిక ఆక్స్ఫామ్ ఆ నివేదిక ఏంటిది ఇన్ఈక్వాలిటీ కిల్స్ నెక్స్ట్ కొచ్చి బికమ్స్ ద వాట్ ఫస్ట్ విత్ వాట్ వాటర్ మెట్రో స్టేషన్ సో ఈ వాటర్ అనేది వాటర్లో కూడా మనకి షిప్స్ ఉంటాయి కదా షిప్స్నే మెట్రోస్ మెట్రో మనకి కోచెస్ ఎట్లా ఉంటాయో లాగానే తయారు చేస్తారు అలా మనకి ఇది తయారు చేయడం జరిగిందనమాట ఇవి సో దట్ ఈస్ అ కొచ్చి బికమ్ ద వాట్ ఫస్ట్ సిటీ ఇన్ ఇండియా విత్ వాటర్ మెట్రో వాటర్ పైన మనకు మెట్రో ఉంటాయి అన్నమాట వీటిని ఓకే సో వాటర్ మెట్రో ప్రాజెక్ట్ ద ఫస్ట్ బోట్ ఆన్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నేమ్లీ ముజరిస్ ఫస్ట్ బోట్ అని ముజ్రిస్ అమౌంధ్ ట్వంటీ త్రీ బ్యాటరీ పవర్డ్ ఎలక్ట్రిక్ బోట్స్ విచ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ద కొచ్చిన్ షిప్ యార్డ్ కొచ్చిన్ షిప్ యార్డ్ వల్ల మ్యానుఫ్యాక్చర్ చేశారు దాంట్లో ఫస్ట్ మనకి డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ లో ఆల్రెడీ స్టార్ట్ అయింది పేరు పేదది ముజ్రీస్ అనేది స్టార్ట్ అవడం జరిగింది సో అలా మనకి వాటర్ మెట్రో ఉన్నటువంటి ఫస్ట్ సిటీ ఇదే ఓకే నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఓపెన్ ద బాట్ టెక్నాలజీ సెంటర్ ఫర్ ద వాట్ మైక్రో స్మాల్ మీడియం ఇండస్ట్రీస్ ఇది పుదుచ్చేరి రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ కాదు పుదుచ్చేరికి విజిట్ చేయడం జరిగింది ఆ పుదుచ్చేరిలో మనకి ఓపెన్ చేయడం జరిగింది ఇదేది ఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి కదా ఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ని మనం పెంపొందించాలన్న ఉద్దేశంతో మనకి ఇక్కడ టెక్నాలజీ సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ పుదుచ్చేరిలో సో ఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ని ప్రమోట్ చేయడానికి టెక్నాలజీ సెంటర్ ఏ టెక్నాలజీ సెంటర్ ఫర్ ద మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎక్కడ పుదుచ్చేరి నేషనల్ యూత్ డే రోజు జనవరి ట్వెల్త్ రోజు మనకు బెంచ్ చేయడం జరిగింది ఈ గవర్నెన్స్ ట్వంటీ ఫోర్త్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ద వాట్ ఈ గవర్నెన్స్ మనకు ఎవ్రీ ఇయర్ మనకు తెలుసు అటల్ బిహారీ వాజ్పేయి సో గారి యొక్క బర్త్డే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఎవ్రీ ఇయర్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ని మనము గుడ్ గవర్నెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం సో దట్ ఈస్ అ గుడ్ గవర్నెన్స్ డే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ ఏ గుడ్ గవర్నెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం సో ఆ గుడ్ గవర్నెన్స్ డేలో భాగంగానే ఎప్పుడు మనకి కాన్ఫరెన్సెస్ అనే జరుగుతుంటాయి సో గవర్నెన్స్ కాన్ఫరెన్స్ అలాగే ట్వంటీ ఫోర్త్ గవర్నర్ కాన్ఫరెన్స్ అని మనకి హైదరాబాద్లో జరగడం జరిగింది సో దిస్ థీమ్ ఆఫ్ ద దిస్ వన్ ఇండియాస్ దట్ ఈస్ అ డికెడల్ కన్వర్జెన్స్ విత్ ద వాట్ పోస్ట్ పాండమిక్ అనే థీమ్ తోటి మనకి జరగడం జరిగింది ఇది హైదరాబాద్లో జరిగింది మనకి సో జనవరి సెవెంత్ నుంచి జనవరి టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు మనకి హైదరాబాద్లో జరగడం జరిగింది ఏది సో ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్ నేషనల్ ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అనేది ఇంపార్టెంట్ మనకి నేషనల్ ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్ అనేది జనవరి సెవెంత్ నుంచి ఎయిత్ రోజు హైదరాబాద్లో జరగడం జరిగింది నేషనల్ ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్ అనేది ఓకే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా ఎగ్జామినేషన్లో థీమ్ ఏంటిది డిజిటల్ గవర్నెన్స్ నేస్ డిజిటల్ ఇండియా సమ్మెట్ సో ఈ డిజిటల్ ఇండియా సమ్మిట్ని మనకి ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది డిజిటల్ ఇండియా దీన్ని ఎవరు అసో దీన్ని ఎవరు కండక్ట్ చేస్తారంటే ఇండియన్ ఇంటర్నెట్ అండ్ ద మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ద ఇండియా వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో సో వీళ్ళు ఎవ్రీ ఇయర్ అనేది మనకి డిజిటల్ ఇండియా సమ్మిట్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు ఎవరు ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ద ఇండియా ఈ సంవత్సరం కూడా మనకి లెవెన్త్ నుంచి ట్వెల్త్ జనవరి వరకు వర్చువల్గా జరిగింది యాక్చువల్ ఏదో ఒక ప్లేస్లో జరగాలి కానీ ఈ సంవత్సరం వర్చువల్గా జరగడం జరిగింది ఓకే సో వర్చువల్గా జరిగింది ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటిది

ఛార్జింగ్ స్టార్టప్స్ అనేది అట్లాగే సో లీప్ అనే దాన్ని కూడా చేయాలని చెప్పారు అంటే ఏంటి లీవరేజ్ అండ్ ఎంకరేజ్ అండ్ యాక్సెస్ అండ్ ప్రమోట్ ద దాస్ ద వే ఫార్వర్డ్ ఫర్ వాట్ స్టార్టప్స్ స్టార్టప్స్కి సంబంధించి ప్రమోట్ చేయాలి డిజిటల్ ఇండియా సిక్స్టీన్త్ సమ్మిట్ ఏదైతే జరిగిందో వర్చువల్గా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే స్టార్టప్స్ని ప్రమోట్ చేయాలని చెప్పేసి అనుకున్నారు అండ్ దీని యొక్క థీమ్ కూడా అదే అదే ఉంది కదా సూపర్ ఛార్జింగ్ చూడండి సూపర్ ఛార్జింగ్ స్టార్టప్స్ స్టార్టప్స్కి ఇంకా ఎక్కువ మొత్తంలో మనం పైకి లేపాలి పై లీప్ అంటే ఏంటి అయితే జంప్ చేయడం కదా లీప్ అంటే ఏంటి జంప్ ఆ లీప్ అంటేనే వాళ్ళని లీవరేజ్ చేయాలి ఎంకరేజ్ చేయాలి యాక్సెస్ చేయాలి ప్రమోట్ చేయాలి వీటిని స్టార్టప్స్ని ప్రమోట్ చేయాలని చెప్పేసి ఆ థీమ్ తోటే దీన్ని కండక్ట్ చేయడం జరిగింది మనకి ఇది ఇండియా డిజిటల్ సమ్మిట్ అనేది లెవెన్త్ టు ట్వెల్త్ జనవరి వర్చువల్గా జరిగింది ఈ సమ్మిట్ అనేది మనకి నెక్స్ట్ ఫస్ట్ ఎవర్ సో హెలీ హబ్ అంటే హెలికాప్టర్కి సంబంధించి హెలికాప్టర్కి సంబంధించి వాటి యొక్క సర్వీసింగ్ కానీ వాటికి సంబంధించిన ఆల్ టైప్స్ ఆఫ్ ద ఫెసిలిటీస్ రిలేటెడ్ టు ద వాట్ వి ఒకటే దగ్గర అవైలబిలిటీ ఉండాలి అలా మనకి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ క్యాండ్ ఇండియాలో ఫస్ట్ హెలీహబ్ అని హెలిహబ్ అనేది మనకి ఈ గురుగా పెడుతున్నాం మన ఢిల్లీ అవుట్కట్స్లో ఉన్నటువంటి సో గురుగ్రామ్ ప్రాంతంలో నిర్మిస్తున్నాం మనం సో ఈ గురుగ్రావ్ అనేది దేనికి వస్తుంది మనకి హర్యానా రాష్ట్రం కిందికి వస్తుంది ఏది గురుగావ్ నోయిడా అనేది ఉత్తరప్రదేశ్ కిందికి వస్తే గురుగావ్ అనేది మనకి ఎక్కడ హర్యానా రాష్ట్రం కిందకి వస్తే ఢిల్లీ అవుట్కట్స్లో ఫస్ట్ హెలీ హబ్ అంటే హెలికాప్టర్కి సంబంధించిన ఏమైనా రిపేర్ అయినా కానీ ఆల్ ఫెసిలిటీస్ రిలేటెడ్ టు ద హెలికాప్టర్స్ అవన్నీ కూడా ఇక్కడ నిర్మించబోతున్నాం ఫస్ట్ హెలి హబ్ ఇక్కడ ఈ రాష్ట్రంలో గురుగాం హర్యానాలో నెక్స్ట్ వచ్చేసి కేలో ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవ్రీ ఇయర్ అన్ని రాష్ట్రాలకు సంబంధించి గేమ్స్ కండక్ట్ చేస్తుంటుంది అన్ని రాష్ట్రాలు ఇరవై ఎనిమిది రాష్ట్రాలను పిలిచి అండ్ ఎయిట్ యూనియన్ టెరిటరీస్ పిలిచి సో అందరినీ అన్ని రాష్ట్రాలను ఒక దగ్గర సో గేమ్స్ కండక్ట్ చేస్తుంటే దాని పేరే కేలో ఇండియా సో ఈ కేలో ఇండియా అనేది లాస్ట్ ఇయర్ జరగాలి కోవిడ్ వల్ల ఆపేశారు మనకి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇండియా అనేది పంచకూల హర్యానాలో జరగబోతున్నాయి కేలో ఇండియా గేమ్స్ అనేది పంచకుల అండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మనకి కర్ణాటక అనేది హోస్ట్ చేయబోతుంది మ్యాక్సిమం బెంగళూరులోనే ఉంటాయి సో దట్ ఈస్ కర్ణాటక మినిస్టర్ సే దట్ సో నెక్స్ట్ ఇయర్ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కర్ణాటకలో జరగబోతున్నాయి అండ్ ద టూ థౌజండ్ ట్వంటీ టూలో అయితే పంచకూల హర్యానాలో జరగబోతున్నాయి ఈ గేమ్స్ ఏవి ఖేలో ఇండియా గేమ్స్ పీ ఫైవ్ కంట్రీస్ పీ ఫైవ్ కంట్రీస్ అంటే ఏంటిది మన యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నటువంటి ఏవైతే పర్మనెంట్ మెంబర్స్ ఉన్నాయో ఆ పర్మనెంట్ ఆ పర్మనెంట్ మెంబర్స్ని ఏమంటాం మనం పీ ఫైవ్ కంట్రీస్ అంటాం పీ ఫైవ్ కంట్రీస్ దట్ ఈస్ ద పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆ ఆ ఫైవ్ కంట్రీసే ఇవే కదా చైనా ఫ్రాన్స్ రష్యా యుకే అండ్ ద యుఎస్ఏ ఈ ఫైవ్ కంట్రీస్నే మనం ఏమంటాం సో మనకి పీ ఫైవ్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్తుంటాం సో ఈ పీ ఫైవ్ కంట్రీస్ అనేది ఏమి ప్రతిజ్ఞ చేశాయి ఇప్పుడు ఏమి ప్లెడ్జ్ చేశాయి అంటే సో న్యూక్లియర్ వార్ ప్రపంచం ద ఫైవ్ కంట్రీస్ పవర్స్ ఇచ్ ప్లెడ్జ్ టు దట్ ప్రివెంట్ ద బాడ్ న్యూక్లియర్ వార్ ప్రపంచంలో న్యూక్లియర్ వార్ రానివ్వము ఒకవేళ న్యూక్లియర్ వార్ రాకుండా మేము ప్రపంచాన్ని కాపాడుతామని చెప్పేసి ఈ కంట్రీస్ అనేవి మనకు క్లెడిట్ చేయడం జరిగింది అందుకోసం ప్రపంచంలో ఏ కంట్రీ కూడా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకూడదు అని చెప్పేసి ఒక ట్రీటీని రాసుకుందామని చెప్పేసి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఎన్పిటీ నాన్ పొలిఫరేషన్ ట్రీటీని మనకి ప్రపోజ్ చేయడం జరిగింది నాన్ పొలిఫరేషన్ ట్రీటీ అంటే ఈ ట్రీటీలో సైన్ చేసిన దేశము మళ్ళీ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయకూడదు అని అలా నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో మనకి నాన్ పొలిఫరేషన్ ట్రీటీని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అది నైన్టీన్ సెవెంటీ నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం దాదాపు వన్ నైంటీ వన్ స్టేట్స్ ఆఫ్ జడ్ ద ట్రీటీ ఇన్క్లూడింగ్ ద వాట్ ఫైవ్ సో న్యూక్లియర్ వెపన్స్ అయితే ఈ పీ ఫైవ్ కంట్రీస్తో పాటు అన్ని కలిపి దాదాపు నూట తొంభై ఒకటి దేశాల వరకు ఈ నాన్ పొలిఫరేషన్ ట్రీటీలో జాయిన్ అయ్యి అంటే న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయమని చెప్పినట్టు అనమాట ఆ ట్రీటీలో జాయిన్ అయితే దేంట్లో ఎన్పిటీలో నాన్ పొలిఫరేషన్ ట్రీటీ ఏఎల్లో వచ్చింది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో ఆ ట్రీటీలో సైన్ చేస్తే ఏ దేశం కూడా న్యూక్లియర్ వెపన్స్ను ప్రొడక్షన్ చేయడానికి అవకాశం లేదు అనమాట అయితే ఆ ట్రీటీలో సైన్ చేసి బయటకు వెళ్ళిపోయిన దేశం నార్త్ కొరియా నార్త్ కొరియా అనేది సైన్ చేసింది ఆ తర్వాత కొద్ది కాలానికి బయటకు వచ్చేసింది ట్రీటీ అసలే సైన్ చేయనివి ఏమైనా ఉన్నాయంటే ఇవే ఇండియా ఇజ్రాయల్ అండ్ పాకిస్తాన్ అండ్ ఎక్స్ వాన్ సౌత్ సూడాన్ ఈ నాలుగు దేశాలు అసలు ఈ న్యూక్లియర్ పల్ఫరేషన్ ట్రీటీ పైన అసలు సైన్ చేయలేదు నాన్ పల్ఫరేషన్ ట్రీటీ పైన సైన్ చేయని దేశాలు ఏవి ఉన్నాయి ఇండియా ఇజ్రాయిల్ పాకిస్తాన్ సౌత్ సూడాన్ ఒక ట్రై సైన్ చేసి బయటకు వచ్చేసింది నార్త్ కొరియా అంటే ఇప్పుడు ఈ ఐదు దేశాలు ఎన్పిటి పైన సైన్ చేయని దేశాలు మిగతావన్నీ సైన్ చేసి ఆ ఎన్పిటీని ఫాలో అవుతున్నాయి ఈ పీ ఫైవ్ కంట్రీస్ కూడా దాంట్లో భాగమే ఎన్పిటీని సైన్ చేయడం జరిగింది సో అంటే న్యూక్లియర్ వెపన్స్ని మేము ప్రమోట్ చేయమని చెప్తున్నాయి నెక్స్ట్ కేరళకి సంబంధించి కేరళకి సంబంధించి కోవలంలో కోవలంలో ఉన్న కేరళ కేరళలో ఉన్న కోవలానికి సంబంధించి కూడా ఒక ఆర్గనైజేషన్ ఉంది కేరళ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ విలేజ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది ఇక్కడ కోవలం కేరళలో ఉన్నటువంటి కోవలంలో దానికి ఏమొచ్చిందంటే ఒక అవార్డు రావడం జరిగింది అది ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ అవార్డ్ టూ ట్వంటీ వన్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అనేది రావడం జరిగింది ఇది ఎవరిస్తారు అంటే వరల్డ్స్ క్రాఫ్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ అనే ఒక ఆర్గనైజేషన్ అనేది అవార్డు ఇస్తుంది బట్ లెస్ ఇంపార్టెంట్ బట్ ఎనీవే ఎప్పుడప్పుడైనా అడగవచ్చు జస్ట్ అంటే ఈ క్రాఫ్ట్స్ అవార్డ్స్ అనేది దేనికి వచ్చింది కోవలం కోవలంలో ఉన్నటువంటి ఈ ఆర్గనైజేషన్కి కేరళ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ విలేజ్ అసోసియేషన్కి రావడం జరిగింది ನೆಕ್ಸ್ಟ್ ತರ್ಟಿ ಫೈವ್ ಪಾಯಿಂಟ್ ಏಯ್ಟ್ ಪರ್ಸೆಂಟಿಂದ ಒಡೋಫೋನ್ ಐಡಿಯಾ ಆಫ್ಟರ್ ಕನ್ವರ್ಟಿಂಗ್ ಇದು ವಾಟ್ ಡೆಟ್ సో ఈ వోడాఫోన్ కానీ ఐడియా కానీ అన్ని లాస్ట్లో గెలిపిన జియోని ఎయిర్టెల్ని తట్టుకోలేక సో కాబట్టి వొడాఫోన్ ఐడియా వి మొబైల్ ఏదైతే ఉందో దాన్ని నెట్వర్క్ వి నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని అమ్మేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అమ్మేయాలని చెప్పేసి వీళ్ళు డిసైడ్ అయినారు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది పర్చేస్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ వి మొబైల్ యాప్లో ఆల్మోస్ట్ గవర్నమెంట్ అనేది ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది శాతం షేర్ అనేది గవర్నమెంట్కు ఉంటే నెక్స్ట్ వొడాఫోన్ గ్రూప్కి మనకి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటే మనకి ఈ ఐడియాకి సంబంధించిన ఆదిత్య బిర్లాకి సెవెంటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద షేర్ ఉంది దీంట్లో ఎందుకంటే వాళ్ళు అప్పులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు ఈ స్పెక్ట్రమ్ వాడుకుంటారు కదా స్పెక్ట్రమ్ వాడుకున్నప్పుడు గవర్నమెంట్కి డబ్బులు చెల్లించాలి కదా ఆ స్పెక్ట్రమ్ వాడుకున్నందుకు కూడా డబ్బులు కట్టే పొజిషన్ లేరు అందుకోసం దాంట్లో ఈ కంపెనీకి ఉన్న షేర్నే అమ్మేయడం జరిగింది గవర్నమెంట్కి థర్టీ ఎయిట్ థర్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే వర్చువల్గా చెప్పాలంటే ఓనర్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే వీ మొబైల్కి ఎందుకంటే లార్జెస్ట్ షేర్ హోల్డర్ మనకి వీళ్ళే ఉన్నారు సో థర్టీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఆదిత్య బిర్లా గ్రూప్ ఉంది ఎందుకంటే ఏం కట్టలేక అప్పులు కట్టలేక డ్యూస్ ఉన్నాయి వాటన్నిటిని కూడా గవర్నమెంట్ కి ఓనర్షిప్ పే చేశారు అప్పులు కట్టలేని పరిస్థితిలో నెక్స్ట్ నగర్ సో కెవాడియా కెవాడి అనేది మనకి గుజరాత్లో ఉంది గుజరాత్లో కెవాడి అనేది ఉంది ఈ కెవాడి అనే రైల్వే స్టేషన్ పేరే మనకి ఏక్తా నగరం రైల్వే స్టేషన్గా పేరు మార్చడం జరిగింది ఎందుకంటే మనకి తెలుసు మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ వన్ ఎయిటీ టూ మీటర్స్ ఉంది ఆ వన్ ఎయిటీ టూ టూ మీటర్స్ ఉన్న స్టాచ్యూ అనేది మనకి ఈ కెవాడియాలోనే ఉంటుంది ఇక్కడ ఈ కెవాడియా రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉంటుంది అందుకోసం ఇదేమన్నాం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అన్నామా లేదా దీన్ని దీన్ని ఏమన్నా మనం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అన్నాం సో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ లేదా ఏక్తా అన్నాం ఏక్తా అంటే అదే కదా ఏకతా అంటే ఏంటది యూనిటీయే కదా సో రైట్ ఏక్తా శిల్ప్ సో అందువల్ల ఏమన్నారు ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి దగ్గరగా ఉంది కెవాడియా రైల్వే స్టేషన్ పోవడానికి కోసం అందుకని చెప్పేసి సో మనము ఈ పేరు మార్చాలని చెప్పేసి ఇలా మార్చారన్నమాట నగర్ రైల్వే స్టేషన్ అండి దేని కెవాడియా రైల్వే స్టేషన్ ఎందుకంటే దట్ ఈస్ వెరీ క్లోజ్ టు ద వాట్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీని చూడ్డానికి వెళ్ళే వాళ్ళకి చాలా దగ్గరగా ఉంటుంది అందువల్ల దీన్ని పేరు మార్చడం జరిగింది కెవాడియా రైల్వే స్టేషన్ని నగర్ రైల్వే స్టేషన్గా పేరు మార్చడం జరిగింది ఇక్కడ గుజరాత్లో ఎందుకు నెక్స్ట్ ఆపరేషన్ మిషన్ అమానత్ మిషన్ అమానత్ అంటే ఇది రైల్వే ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు లాంచ్ చేసినారు ఏవైనా సరే దీంట్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఎవరు రైల్వే డిపార్ట్మెంట్ చేసింది దీంట్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఈ ఆర్పీఎఫ్ ఉంటారు కదా వాళ్ళు ఏవైనా నువ్వు ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు నీ యొక్క లగేజ్ కానీ ఏమైనా మిస్ అయిపోయింది అనుకో మర్చిపోయిపోయినాయి అనుకో అవన్నీ ఫోటోలు తీసి ఇండియన్ రైల్వేస్ యొక్క వెబ్సైట్లో వాళ్ళు అప్లోడ్ చేస్తారు ఆ లగేజ్ నీదైనా కాదని నీకు చెక్ చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది దానికోసం లాంచ్ చేసింది ఏంటిది ఇది ఆపరేషన్ మిషన్ అమానత్ సో ఎవరు లాంచ్ చేస్తారు ఇండియన్ రైల్వేస్ ఏవైతే నీది లగేజ్ అయితే ఏదైతే పోయిందో ఆ లగేజ్ ఉన్నటువంటి గుడ్స్ కానీ వాటికి సంబంధించి కానీ ఆఫీషియల్ వెబ్సైట్లో నీకు అప్డేట్ ఇస్తారు ఒకవేళ నువ్వు మిస్ చేస్తే మళ్ళీ వెళ్ళి తీసుకోవడానికి అవకాశం ఉంది ఆపరేషన్ మిషన్ అమానత్ నెక్స్ట్ పవర్ గ్రిడ్ అండ్ ఆఫ్రికా ఫిఫ్టీ ఆఫ్రికా ఫిఫ్టీ అంటే ఆఫ్రికాలో ఉన్నటువంటి యాభై దేశాలు సో ఆఫ్రికాలో ఉన్నటువంటి యాభై దేశాలను కలిపి ఏమంటాం ఆఫ్రికా ఫిఫ్టీ అని అట్లాగే పవర్ గ్రిడ్ అంటే మనకి ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఏజెన్సీ వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే ఒక సైన్ చేసుకున్నారు ఈ యాభై దేశాలు ప్లస్ ఇది కలిపి ఒక సైన్ సైన్ చేశారు దాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటాం ఏ ఏ దేశానికి సంబంధించి కెన్యాకి సంబంధించి కెన్యాలో మనకి ఎలక్ట్రిసిటీ పోల్స్ కానీ ఎలక్ట్రిసిటీ లైన్స్ వేయడానికి కోసం కానీ మనం అగ్రిమెంట్ చేయడం జరిగింది కెన్యాలో సో ఇది కెన్యా దేశంలో కడుతున్నటువంటి మొట్టమొదటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనమాట కెన్యా గవర్నమెంట్ ప్లస్ అనదర్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఆ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఎవరు వీళ్ళు అనమాట పవర్ గ్రిట్ మన దేశంలో గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కానీ ఆ దేశానికి ఏమైతుంది ప్రైవేట్ ఆర్గనైజేషన్ అవుద్ది కదా సో కాబట్టి పవర్ గ్రిడ్ అండ్ ఆఫ్రికాలో ఉన్నటువంటి యాభై దేశాల కూటమి పేరు ఏంటిది ఆఫ్రికా ఫిఫ్టీ అని గ్రూప్ ఆఫ్ ఫిఫ్టీ కంట్రీస్ ఆఫ్రికా ఫిఫ్టీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇద్దరు కలిసి అక్కడ ఆఫ్రికా కెన్యా కెన్యాలో మనకు ట్రాన్స్మిషన్ లైన్స్ పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ నిర్మిస్తున్నారు ఇది కెన్యా దేశం యొక్క మొట్టమొదటి ఏంటిది సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్ ఇప్పటి వరకు కూడా ఒక ప్రాజెక్ట్ కూడా అక్కడ నిర్మించలేదు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇది కెన్యా దేశం యొక్క ఫస్ట్ ఇది సో బీయింగ్ ఆఫ్రికాస్ ఫస్ట్ పీపీటీ మో ట్రాన్స్మిషన్ లైన్ నెక్స్ట్ డిఆర్టీఓ టెస్ట్ ద వాట్ ఎంపీటీజీఎం సో ఎంపీటీజీఎంస్ ట్యాంక్ ఫర్ ఏంటిది మ్యాన్ పోర్టేబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ మ్యాన్ పోర్టేబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ ఏంటిది ఇక్కడ చిన్నగా ఉంది కదా ఇది మనిషి ఇట్లా సో భుజం పైన షోల్డర్ పైన ఎత్తుకొని వెళ్ళి ఇట్లా దాన్ని స్ప్రెడ్ చేసేసి మనకు మిజైల్ లాంచ్ చేసే ఒక ఎక్విప్మెంట్ అనమాట సో దాని పేరు ఏంటిది సో ఇది మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ ఎయిడెడ్ మిజైల్ అనేది సో దీన్ని ఈ మధ్య కాలంలో మనకు టెస్ట్ చేయడం జరిగింది దాదాపు దీన్ని డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది డెమాన్స్ట్రేట్ చేసినప్పుడు ఇది ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్ వరకు తన మిజైల్స్ని తీసుకెళ్లడానికి అవకాశం ఉందన్నమాట ఇది టెస్ట్ రాయల్స్లో ఉంది టెస్ట్ చేయడం జరిగింది డిఆర్డిఓ వాళ్ళు దీన్ని తయారు చేయడం జరిగింది దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి టార్గెట్ని హిట్ చేస్తూ ఉంటుంది అనమాట ఇది సో ఇది ఇండిజినస్లీ డెవలప్డ్ అండ్ యాంటీ ట్యాంక్ మిజైల్ లో వెయిట్ ఆఫ్ ద ఫిఫ్టీన్ కేజీ సో ఫిఫ్టీన్ కేజీ ఆఫ్ ద వెయిట్ ఉంది సో ఫైర్ అండ్ ఫర్గెట్ మెకానిజం మీద ఫన్ చేస్తుంది అంటే ఫైర్ చేసిన తర్వాత ఇంకా మర్చిపోతుంది అది అదనమాట దాని అర్థం సో డిఆర్డిఓ ఇది ఎంపీటీజీఎం దట్ ఈస్ అ మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెన్స్ మిన్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా అది నెక్స్ట్ డెఫో వాళ్ళకు సంబంధించిన క్రికెట్ మ్యాచ్ సో ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద వాట్ స్పోర్ట్స్ ఫర్ ద వాట్ డెప్ సో వీళ్ళు మనకి కేరళలో నెక్స్ట్ ఇయర్ కేరళలో జరగబోతున్న ఈ డెఫో వాళ్ళు ఉంటారు కదా డెఫ్ వాళ్ళకి సంబంధించినటువంటి సో క్రికెట్ ఇంటర్ టీ ట్వంటీ మ్యాచ్ ఫస్ట్ ఫస్ట్ వరల్డ్ డెఫ్ టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ కేరళలో జరగబోతుంది జనవరి టెన్త్ నుంచి జనవరి ట్వంటీ వరకు ఇది ఫస్ట్ టైం మనం కండక్ట్ చేస్తున్నాం కేరళలో డెఫ్ వాళ్ళకి సంబంధించినటువంటి క్రికెట్ సో ఆల్ ఇండియా స్పోర్ట్స్ కౌన్సిల్ ఫర్ దెఫ్ అనేది కూడా ఉంది సో అది న్యూఢిల్లీలో ఉంది సో వాళ్ళు ఆర్గనైజ్ చేయడం జరిగింది సో దట్ ఛాంపియన్షిప్ వాజ్ ప్లాన్ టు ఇన్ చూద్దాం బట్ మూ టు తుకో విదవుట్ బ్రేక్ అది అవసరం లేదు మనకి తిరువనంతపురంలో మనకు జరుగుతున్నాయి వీళ్ళకి సంబంధించినవి ఫస్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆఫ్ ద ఎవరిది డెఫ్ వాళ్ళకి సంబంధించినటువంటి నెక్స్ట్

ఆ పార్క్స్ ఏమేమి చేస్తున్న ఆ పార్క్స్లో ఎంతమంది విజిటర్స్ వస్తున్నారు ఎంతమంది పోతున్నారు ఏ టైంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇవన్నిటికి సంబంధించిన డేటా అంతా ఈ యాప్లో ఉంటుంది అలా లాంచ్ చేసినటువంటి అర్బన్ పార్క్స్కి సంబంధించి లాంచ్ చేసినటువంటి మొదటి రాష్ట్రం ఇదే ఇది తెలంగాణ దట్ ఈజ్ అర్బన్ ఫారెస్ట్ పార్క్స్ అనే యాప్ లాంచ్ చేయడం జరిగింది సో ఇది డెఫాలే తిరువనంతపురంలో జరుగుతుంది ఇడి ఆర్డివో ఇదేంటి మనకి సో మ్యాన్ పోర్టబుల్ యాంటీటాక్ గైడెడ్ మిసైల్ సో ఇది పవర్ గ్రిడ్ మిషన్ అమానత్ రైల్వేస్ ఇది ఫండ్ మనం కొనేసాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది ఫైవ్ న్యూక్లియర్ వెబ్ కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలి డిజిటల్ ఇండియా సమ్మిత్ సో ఇది ఇది సూపర్ ఛార్జింగ్ స్టార్టప్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇవి మనకి జనవరి నైన్త్ నుంచి సిక్స్టీన్త్ వరకు ఉన్నటువంటి కరెంట్ అఫేర్స్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ది బెస్ట్